పొట్టి శ్రీరాములు గారి విగ్రహం దగ్గర ఆర్యవైశ్యులు పెట్టినట్టు రాశారు. పొట్టి శ్రీరాములు గారిని గుర్తించాలంటే ఆర్యవైశ్యులే గుర్తించాలా? మన ఎవరికి అర్హత లేదా మనకి? అంటే ప్రభుత్వాలు చంద్రన్న పథకం లేదంటే జగనన్న పథకాలు పెడతారు, కానీ అమరజీవి పొట్టి శ్రీరాములు పథకం ఎందుకు పెట్టరు? టంగుటూరం ప్రకాశం పంతులు గారు ఎందుకు పేరు పెట్టరు? ఎవరి పేరు మీద అయితే త్యాగానికి గురైందో ఈ ఆంధ్ర రాష్ట్రం. నిన్న ఆర్యవైశ్యులకు ఒకటే మాట ఇచ్చాను, వారు పొట్టి శ్రీరాములు గారిని గౌరవించుకోవటం ప్రతి తెలుగువాడు ప్రతి ఆంధ్రుడి గౌరవం, అది అవసరం. అది అందుకనే రాష్ట్ర అవతరణ దినం ఎవరిది అంటే, రాష్ట్ర అవతరణ దినం ఎవరిది అంటే పొట్టి శ్రీరాములు గారు చని పుట్టిన రోజున, అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినంగా మనం ప్రకటించబోతున్నాం జనసేన ప్రభుత్వం రాగానే. అలాగే అలాగే పాలకొల్లుని మున్సిపాలిటీగా ఏర్పడి 100 సంవత్సరాలైంది. దీనిని శతాబ్ది ఉత్సవాలు జనసేన ప్రభుత్వం ఏర్పడి వెంటనే జరుపుతాం. అలాగే మనకి కొబ్బరి నీళ్ల ప్యాకింగ్ యూనిట్ని ఏర్పాటు చేస్తాం. గోదావరి పక్కనే ఉన్న తాగునీటి సమస్య, లంకల కోడేరు చెరువు ద్వారా చుట్టుపక్కల గ్రామాలకి తాగునీరు అందిస్తాం. అలాగే మన డంపింగ్ యార్డ్ సమస్యని రామానాయుడు గారు తీర్చలేకపోయారు, 3 నెలల్లో మన తాగునీటి సమస్యను తీరుస్తాం. పాలకొల్లు ఏరియా ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా వెంటనే చేస్తాం. అలాగే పాలకొల్లు ప్రాంతంలోని అన్ని గ్రామాల తాగునీటి సమస్యని పరిష్కరించడానికి విజయేశ్వరం నుంచి డైరెక్ట్ పైప్ లైన్ ద్వారా సరఫరా చేసే పథకాన్ని జనసేన ప్రభుత్వం ఇచ్చిన వెంటనే 6 నెలల నుంచి 9 నెలలలోపు అమలు చేసి పెడతాం. అలాగే యలమంచిలి మండలంలోని గ్రామాల చివరి ప్రాంతాలు అవటం, టైలెండ్ ఏరియాస్ అవటం వలన రెండవ పంటకి సాగునీరు రావటం లేదని చెప్తా ఉన్నారు. మేము బ్యాంక్ కెనాల్కి ఎగువనున్న మనకి దొంగరాయపల్లెం అనే గ్రామం వద్ద ఎత్తిపోతల పథకం ద్వారా బ్యాంక్ కెనాల్కి గోదావరి నీరు పంప్ చేసి యలమంచిలి మండల టైలెండ్ ఏరియా గ్రామాలన్నింటికి పంపించి రెండో పంటకి నీరు సాగునీరు అందించే ఏర్పాటు ఖచ్చితంగా చేసి పెడతాం. అలాగే ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఒక ప్రకటన మా తరపు నుంచి ఏంటంటే, కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ని ఖచ్చితంగా రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని తిరిగి అమలు చేస్తాం. అన్ని ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఖాళీలని భర్తీ చేయిస్తాం. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కూడా అదే వర్తింపజేస్తాం. అందుకని ఒక న్యూ పే కమిషన్ ఏర్పాటు చేస్తాం. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎంతైతే జీతపత్యాలు వస్తాయో అంతే సరి సమానంగా రాష్ట్ర ప్రభుత్వాలకు ఉద్యోగులు కూడా జీతపత్యాలను వచ్చి ఏర్పాటు చేయిస్తాం. పొట్టి శ్రీరాములు గారి విగ్రహం దగ్గర ఆర్యవైశ్యులు పెట్టినట్టు రాశారు. పొట్టి శ్రీరాములు గారిని గుర్తించాలంటే ఆర్యవైశ్యులే గుర్తించాలా? మన ఎవరికి అర్హత లేదా మనకి? అంటే ప్రభుత్వాలు చంద్రన్న పథకం లేదంటే జగనన్న పథకాలు పెడతారు, కానీ అమరజీవి పొట్టి శ్రీరాములు పథకం ఎందుకు పెట్టరు? టంగుటూరం ప్రకాశం పంతులు గారు ఎందుకు పేరు పెట్టరు? ఎవరి పేరు మీద అయితే త్యాగానికి గురైందో ఈ ఆంధ్ర రాష్ట్రం. నిన్న ఆర్యవైశ్యులకు ఒకటే మాట ఇచ్చాను, వారు పొట్టి శ్రీరాములు గారిని గౌరవించుకోవటం ప్రతి తెలుగువాడు ప్రతి ఆంధ్రుడి గౌరవం, అది అవసరం. అది అందుకనే రాష్ట్ర అవతరణ దినం ఎవరిది అంటే, రాష్ట్ర అవతరణ దినం ఎవరిది అంటే పొట్టి శ్రీరాములు గారు చని పుట్టిన రోజున, అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినంగా మనం ప్రకటించబోతున్నాం జనసేన ప్రభుత్వం రాగానే. అలాగే అలాగే పాలకొల్లుని మున్సిపాలిటీగా ఏర్పడి 100 సంవత్సరాలైంది. దీనిని శతాబ్ది ఉత్సవాలు
జనసేన ప్రభుత్వం ఏర్పడి వెంటనే జరుపుతాం. అలాగే మనకి కొబ్బరి నీళ్ల ప్యాకింగ్ యూనిట్ ఏర్పాటు చేస్తాం. గోదావరి పక్కనే ఉన్న తాగునీటి సమస్య, లంకల కోడేరు చెరువు ద్వారా చుట్టుపక్కల గ్రామాలకి తాగునీరు అందిస్తాం. అలాగే మన డంపింగ్ యార్డ్ సమస్యని రామానాయుడు గారు తీర్చలేకపోయారు, 3 నెలల్లో మన తాగునీటి సమస్యను తీరుస్తాం. పాలకొల్లు ఏరియా ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా వెంటనే చేస్తాం. అలాగే పాలకొల్లు ప్రాంతంలోని అన్ని గ్రామాల తాగునీటి సమస్యని పరిష్కరించడానికి విజయేశ్వరం నుంచి డైరెక్ట్ పైప్ లైన్ ద్వారా సరఫరా చేసే పథకాన్ని జనసేన ప్రభుత్వం ఇచ్చిన వెంటనే 6 నెలల నుంచి 9 నెలలలోపు అమలు చేసి పెడతాం. అలాగే యలమంచిలి మండలంలోని గ్రామాల చివర ప్రాంతాలు అవ్వటం, టైలెండ్ ఏరియాస్ అవ్వటం వలన రెండవ పంటకి సాగునీరు రావటం లేదని చెప్తా ఉన్నారు. మేము బ్యాంక్ కెనాల్కి ఎగువనున్న దొంగరాయపాలెం అనే గ్రామం వద్ద ఎత్తిపోతల పథకం ద్వారా బ్యాంక్ కెనాల్కి గోదావరి నీరు పంప్ చేసి యలమంచిలి మండల టైలెండ్ ఏరియా గ్రామాలన్నింటికి పంపించి రెండో పంటకి నీరు సాగునీరు అందించే ఏర్పాటు ఖచ్చితంగా చేసి పెడతాం. అలాగే ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఒక ప్రకటన మా తరపు నుంచి ఏంటంటే, కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ని ఖచ్చితంగా రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని తిరిగి అమలు చేస్తాం. అన్ని ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఖాళీలని భర్తీ చేయిస్తాం. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కూడా అదే వర్తింపజేస్తాం. అందుకని ఒక న్యూ పే కమిషన్ ఏర్పాటు చేస్తాం. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎంతైతే జీతపత్యాలు వస్తాయో అంతే సరి సమానంగా రాష్ట్ర ప్రభుత్వాలకు ఉద్యోగులు కూడా జీతపత్యాలను వచ్చి ఏర్పాటు చేయిస్తాం.